మొదటిసారి దురదృష్టవశాత్తు మీడియా తన పాత్రను పోషించలేకపోయింది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్యము మనుగడ సాధించాలంటే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఎన్నికల సందర్భంగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడి సమాచారాన్ని ప్రజలకు చేరవేసి తద్వారా ప్రజలను చైతన్యం చేసి వాళ్లను ఓట్లు ప్రజల పక్షాన ఉన్న పార్టీలకు వేయించడానికి ప్రయత్నం చేసి ఉంటే మేము సంతోషించుండే వాళ్ళము. కానీ ఈరోజు మీడియా వ్యవహార శైలి వల్ల ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియాను ప్రారంభించాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారింది. ఈ అంశాలు మీడియా మిత్రులు గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీడియా అనేది వాళ్ళ దృష్టిలో వ్యాపారం అయి ఉండొచ్చు. మీడియా సంస్థల్ని నడపడం ద్వారా లాభసాటిగా వాళ్ళు ఏదైనా ప్రయోజనం పొందాలని ఆశించడాన్ని వాళ్ళ యజమాన్యాలను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇదే మీడియా సంస్థలు ఓటర్లు అమ్ముడుపోతున్నారు, మందు సీసాలు పంచుతున్నారు, ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు, ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని ఇంకా రకరకాలుగా వార్తలను ప్రసారం చేయడం ద్వారా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రజలు అమ్ముడుపోతున్నారని, రాజకీయ పార్టీలు దిగజారిపోతున్నాయని చెప్పే మీడియా సంస్థలకు ఆ నైతిక హక్కు కోల్పోయినరు. ప్యాకేజీలు ఇచ్చిన పార్టీలను మాత్రమే ఈ మీడియాలు సూచించి ఎన్నికల పోటీలో ఉన్నాయి, వీళ్ళ మధ్యనే పోటీ ఉందని చెప్పి ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ప్యాకేజీలు ఇవ్వలేని, మీడియా సంస్థలను ప్రసన్నం చేసుకోలేని కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలలో మీడియానే ఓడించింది. మా ఓటమికి కారణం ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, మా ఓటమికి మీడియానే కారణము. గత 2 నెలలుగా రాష్ట్రంలో ప్రసారం చేసిన నేను మీడియా మిత్రులకు సవినయంగా సూచన చేస్తున్నా, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పత్రికలల్లా, మీ ప్రసార సాధనాలల్లా మీరు ప్రసారం చేసిన కథనాలను, ప్రచురించిన కథనాలను ఒక్కసారిగా సమీక్షించుకోండి. మీ ఇంటర్నల్ సమావేశాలల్లా మీరు ఏ రకమైన కృత్రిమ వాతావరణం తీసుకొచ్చి 2 రాజకీయ పక్షాల మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయన్న వాతావరణాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేసిండ్రు. 72 సంవత్సరాలు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీడియా సంస్థలను ప్రారంభించుకోకపోవడము, లేకపోతే ఇప్పుడున్న సంస్థలకు మేము ప్యాకేజీలు ఇవ్వకపోవడమే మేము చేసిన కోరము నేరము అన్నట్టుగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయము. పరిపాలన జరిగేటప్పుడు సంవత్సరాల కొద్ది ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అవినీతి గురించి పూర్తి స్థాయిలో వార్తలు రాసి వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లు ఎన్నికలు రాగానే ఇన్నాళ్ళు తప్పిదాలకు, దోపిడీకి, అవినీతికి పాల్పడ్డ పార్టీలు ఇచ్చే ప్యాకేజీలతోటి ఆ అభ్యర్థులు అదే పార్టీలను, అదే ప్రభుత్వాలను అద్భుతమైన పరిపాలన అందించిందని ప్యాకేజీల రూపంలో మీరు వార్తలు ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించకపోవడమే కాకుండా ప్యాకేజీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నాయి, మిగతా పార్టీలు మనుగడలో లేవు అన్నంటి వార్తలు ప్రసారం చేయడంతో 5 సంవత్సరాలు మీరు నిజాయితీకి ఒకవేళ చేసి ఉంటే కూడా దానివల్ల నిష్ప్రయోజనమే, బూడిదలు పోసిన పన్నీరే. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వం మీద, పాలకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఏవైతే కథనాలు మీరు ప్రచురించినో, ప్రసారం చేసినో తప్పిదాలు జరిగినాయని ఆ రాజకీయ పార్టీలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసము మీడియాకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా, మీడియాను నియంత్రించడం ద్వారా, నియంత్రిత వార్తలను ప్రసారం చేయడం ద్వారా వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టి మరల్చి ఈ ఎన్నికలనే నావను ఒడ్డుకు చేర్చుకున్న ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, దీనికి కారణము సహకరించిన ప్రజాస్వామ్య మనుగడ కోసము ఉన్నామని ఫోర్త్ ఎస్టేట్ అని
ఫోర్త్ పిల్లర్ అని చెప్పుకునే మీడియా కారణం కావడం దురదృష్టకరము. ఇంతకంటే మాట్లాడడానికి మా దగ్గర మాటలు లేవు, ఇంతకంటే మేము వాళ్లను అనలేము, మాకు నిబద్ధత ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు, మీరు ప్రయత్నం చేయకపోవడం వల్ల, మీరు పనులు చేయకపోవడం వల్ల మేము వార్తలు వేయలేకపోవచ్చాను, లేకపోతే ఇంకోటి మీరు వాదన చేస్తే చేయొచ్చు. కానీ ఎన్నికల ప్రచార సరళిని విశ్లేషించేటప్పుడు కూడా రెండు పార్టీల విజువల్స్ చూపించి కాంగ్రెస్ పార్టీని పూర్తి ఎత్తేసిండ్రు. పదే పదే నేను విజ్ఞప్తి చేసిన, మేము ప్రధాన ప్రతిపక్షము, 30% ఓట్లున్న కాంగ్రెస్ పార్టీని చర్చల సందర్భంగా కూడా మా ప్రతినిధులను పిలవకపోవడం, రెండు రాజకీయ పార్టీల వాళ్ళనే పిలిపించి వాళ్ళ మధ్యనే పోటీ ఉన్నట్టుగా ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు అన్న వాతావరణాన్ని సృష్టించడం అనేది కాంగ్రెస్ కు తీరని నష్టం జరిగింది. మార్జిన్ లో ఓడిపోయే మా అభ్యర్థులు అందరూ కూడా ఓటు గెలవాల్సిన మార్జిన్ లో గెలవాల్సిన మా అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణమైంది మీడియా.